ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ మేమైతే రెడీ అయితే బయటకు అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా ఇంట్లో ఉంది, చాలా బోర్ అయితే కొడుతూ ఉంది. అండ్ మేమైతే బయటకు వెళ్ళి అయితే చాలా వీక్స్ అయితే అయిపోతుంది. సో కొంచెం చేంజ్ కోసం అయితే బయటకు అయితే వెళ్తూ ఉన్నాం. మా కార్ అయితే రిపేర్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడైతే ముగ్గురం కలిసి స్కూటీలో అయితే వెళ్తూ ఉన్నాము. ఇదైతే టైం అయితే అరౌండ్ 6 అయితే అవుతూ ఉంది, 6 to 6:15 అలాగా. చాలా వేడి గాలి అయితే ఉన్నదన్నమాట. అండ్ చాలా ఎండలు కూడా అయితే మా అనంతపూర్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే అమృత సాగర్కి అని అయితే వచ్చామన్నమాట. ఇక్కడ పానీపూరి చాట్ అయితే చాలా బాగుంటుందంట. సో నేను కూడా ఇది సెకండ్ టైం అనుకుంటా రావడం ఇది. అండ్ యాక్చువల్గా చాలా వెయిటింగ్ టైం ఉంది, అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. దీనివల్ల జొమాటోలో అలా ఆర్డర్ పెట్టేసుకున్నా సరిపోయేది. ఇంకా అక్కడ వేదికను తీసుకొని వెయిటింగ్ చేయడం అన్నా కూడా అది చాలా కష్టం కదా. అండ్ ఇక్కడైతే దాని పక్కనే యాక్చువల్గా తనైతే చాలా అయితే బాగుండింది, ఏమీ ఏడిపించలేదు. అండ్ పక్కనే దాని తర్వాత బాదం షేక్ ఇవి కూడా ఉంటే అది కూడా తీసుకున్నాను. అండ్ ఇల్లంతా క్లోజ్ చేసి వెళ్ళి ఒక్కసారిగా ఓపెన్ చేస్తే చాలా వేడిగా అనిపించింది. ఇంకా త్వరగా ఫ్యాన్స్ ఆన్ చేసి వేదిక స్కూటీలో వస్తున్నప్పుడే నిద్రపోయిందనమాట. ఇంకా తన్ని రూమ్లో పనుకోపెట్టేసి తను ఫ్యాన్ ఏసీ ఆన్ చేసేసి ఇంకా నేనైతే ఇంకా నా కిచెన్లో ఇదైతే నాకు వాటర్ అనేది నాకు సింక్లో వాటర్ పోవట్లేదు అనమాట. కిచెన్లో వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే నాకు చాలా విసుగు వచ్చేస్తుంది చాలా రోజుల నుంచి. రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ డ్రైనెక్స్ పౌడర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇలాంటి పెద్ద ఉండదన్నమాట మనకి ఒక అదైతే నేను డీమార్ట్లో చూసాను, కానీ నాకు ఎక్కడైతే కనిపించలేదు. లార్జ్ ప్యాకెట్స్ లా కాకుండా, షాసే ప్యాకెట్ లా కాకుండా కొంచెం పెద్ద ఉంటాయి. ఇంకా అదైతే చాలా బాగా యూస్ అవుతుంది ఊరుకుంటున్న ఇలా సాషే ప్యాకెట్స్ లా కాకుండా. అదైతే మనకి కాస్ట్ కూడా అయితే తక్కువ అవుతుంది. అండ్ ఇది ఎవరికైనా కావాలి అంటే ఈ డ్రైనెక్స్ ప్యాకెట్ నేను అమెజాన్ లింక్ అనేది కింద అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇలా ప్యాకెట్ హోల్ ప్యాకెట్ అంతా కూడా అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇది హాఫ్ అన్ అవర్ అయితే మనం ఇంకా టచ్ చేయకుండా, వాటర్ ఏం పడనివ్వకుండా ఇంకా అయితే వదిలేసేయాలి. అండ్ ఇక్కడ మీరు కొంచెం క్లోజ్గా అయితే అబ్జర్వ్ చేయండి, దీంట్లో నుంచి అయితే పొగలు అయితే వస్తూ ఉన్నదన్నమాట. అది వెయ్యంగానే ఇంకా అండ్ కనిపిస్తుంది కదా, ఇంకా వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే చాలా కారుగా అయితే ఉన్నదన్నమాట. కొంచెం ఆ స్మెల్ కానీ, కొంచెం యాసిడ్ స్మెల్స్ అంటారు కదా, అలా అయితే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్గా అయితే వదిలేసాక మనమైతే ఒక లూక్ వాటర్ తీసుకొని అండ్ కొంచెం అయితే మొత్తం ఒక కెటల్లో కానీ వాటర్ కానీ ఆ మొత్తం దీంట్లో అయితే వేసేసేయాలి. అండ్ కంప్లీట్గా ఆ బ్లాకేజ్ అంతా కూడా అయితే మనకైతే పోద్ది. అండ్ చూసారు కదా, నాకు వాటర్ పోయేదానికి చాలా టైం అయితే పట్టేదన్నమాట. ఎన్న హ్యాండ్ వాష్ చేసుకున్నా కానీ అలాగా కంప్లీట్గా అయితే వాటర్ అయితే పోతూ ఉంది. అండ్ ఇక్కడైతే ఇదైతే మీల్ ప్లానర్ అనమాట. ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. నేను కొంచెం మంచి ఫుడ్ ఇలా తినాలి, అప్పుడు వర్క్ చేస్తూ అసలు నేను ఏది దొరికితే ఇంకా ఆకలేస్తే అలా తినేసేదాన్ని. కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు ఇలాగ ఏం తినాలి అలాగా. అప్పుడు మా కుక్ కూడా అంటే ఇలా నేను ప్లాన్ చేసుకొని ఆమెకి ఏడే ఏం వండాలో చెప్తే ఆమె అయితే వండుతారు కదా అని చెప్పి నేనైతే ఇదైతే కొనుక్కున్నాను. అది ఇప్పుడైతే నాకు యూస్ అవుతుంది. ఇంకా వేదికకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి మాకు కానీ అట్లాగా కొంచెం అయితే నోట్ చేసుకుంటున్నాను అనమాట, రోజు ఒకే ఫుడ్ కామన్గా తనకు కూడా కాకుండా. అండ్ ఇక్కడైతే నేను వెనస్డే నుంచి ప్లాన్ చేస్తున్నాను కదా, అందుకని నేను వెనస్డే నుంచి అయితే రాసుకుంటూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా నిన్నే నేను దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ అయితే వేశాను. అండ్ ఒకరోజు దోశ, ఇడ్లీ అండ్ పొంగల్ ఇలాంటి బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి అయితే నోట్ చేస్తున్నాను. యాక్చువల్గా లంచ్ సెక్షన్కి వచ్చేస్తే లంచ్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా కష్టము. టిఫిన్స్ అందరూ మా ఇంట్లో చాలా బాగా తింటారు, లంచ్ తినడం అంటే అది చాలా కష్టం. ఎలా నేనైతే ఎగ్ కర్రీ చేసిన రోజు చపాతి అలా చేయడము అలా అయితే ప్లాన్ చేసుకుంటా అనమాట. ఒక్కొక్కసారి ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి నైట్ చపాతి పెట్టుకొని దాంట్లో సరైన కర్రీ లేక అట్లా అయితే ఇబ్బంది అవుతాం కదా. అందుకని చెప్పి ఆకుకూర పప్పు ఇలాంటివి, లీఫీ వెజిటేబుల్స్ కానీ అలా అయితే ఒక్కొక్కరోజు ఒక్కొక్కలా, ఒకరోజు లీఫీ వెజిటేబుల్, ఒకరోజు ఎగ్ కర్రీ అట్లా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ ఏం వండాలి అని చెప్పి మనకైతే ఫుల్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా, ఆ టెన్షన్ అయితే అయిపోతుంది అనమాట. మనం తెచ్చుకునే వెజిటేబుల్స్ని బట్టి అయితే నేనైతే ఇదైతే ప్లాన్ చేసుకుంటాను ఏం వండాలి. ఒక్కొక్కసారి ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో కూడా ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోయాయంటే అవన్నీ కూడా అయితే నేనైతే కొన్ని మర్చిపోతాను. ఫస్ట్ అయితే ఏవైతే పాడైపోతాయో ఫస్ట్ అవి అయితే వండేసుకుంటాను అనమాట. దాని తర్వాత అయితే మనకి ఏవైతే చెడిపోవో లేకపోతే పాడైపోవో అలాంటివి అయితే నేను లాస్ట్లో పెట్టుకుంటాను. అండ్ ఇదైతే మనం చూసుకోగానే మనం రాత్రికన్నా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ కటింగ్స్ కానీ అలాంటివి కానీ ఏమైనా కూడా
అండ్ కొంచెం రిలాక్స్డ్గా అయితే ఉంటుంది కదా, కొంచెం ప్లాన్ అయితే చేసేసుకుంటే అండ్ ఒక షెడ్యూల్ చూసేసుకుంటే మనకైతే అయిపోతుంది. ఇక్కడైతే చపాతీకి కూడా అయితే నెక్స్ట్ డేకి అయితే డో అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం లాంగ్ బ్యాక్ వీడియో అనే అనమాట ఈ క్లిప్. ఇక్కడ మనకి అనంతపూర్లో శోభా ఉమెన్స్ వరల్డ్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే నేను లాస్ట్ నా శ్రీమంతంకి అయితే వచ్చాను లాస్ట్ ఇయర్ బ్యాంగిల్స్ అవి తీసుకునేదానికి. అండ్ ఇక్కడైతే నాకు కలెక్షన్ అయితే చాలా అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. క్లిప్స్ కూడా అయితే నాకు చాలా బాగా నచ్చాయి, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా. నాకు అనంతపూర్లో ఎక్కువ ఫ్యాన్సీ షాప్స్ ఇవన్నీ ఏమీ కూడా తెలియదు అన్నమాట. అండ్ ఫైనల్లీ నేను ఒక షాప్ అయితే నాకు తెలిసింది, ఇక్కడ అన్నీ దొరుకుతాయి నెక్స్ట్ టైం కూడా వచ్చేదానికి అని చెప్పి నేనైతే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఇక్కడ నేను స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ పాపకి స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ కొంచెం నాకు పెడిక్యూర్ బ్రష్ కోసము కాళ్ళంతా కూడా అయితే నావైతే చాలా రఫ్ అయిపోయాయి అనమాట. అండ్ ఇంట్లోనే ఇంక వేదికని తీసుకొని నేను పెడిక్యూర్ అయితే చేసుకోలేను అండ్ పెడిక్యూర్ బ్రష్ ఇవన్నీ కోసం అయితే వచ్చాను. రఘువీర టవర్లో లోపలికి ఉంటుంది అనమాట ఇది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా కమెంట్ కూడా అయితే చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల మన ఛానల్ అనేది వేరే వాళ్ళు చూసే వాళ్ళ దానికి యూస్ అవుతుంది. బై.